రోమీయులు 6:14 Romans 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకు? కానీ నువ్వేమనుకుంటావు, అవతల వాళ్ళు కంటికి కనపడతారు, నీ ఇంట్లో నీ భర్తకు కనపడచ్చు, భార్యకు కనపడచ్చు, పిల్లలకు కనపడచ్చు, వేరే వాళ్ళకి కనపడచ్చు, అని నేను ఖండించవచ్చు, ఇలా చేశాడు కాబట్టి ఏదో జరుగుతుంది. ఇక దాని విషయమై ప్రార్థన చేసి ముందుకు వెళ్ళలేవు. ఆ ఇంటి విషయమై ఆ సేవ చేద్దాం అనుకున్నావు, అరే ఈ పొరపాటు చేసేసాను, ఇంక నేను సేవ చేయలేను. ద బైబిల్ సేస్ ఫర్ సిన్ షల్ నాట్ హావ్ డొమినియన్ ఓవర్ యూ, బట్ యు ఆర్ నాట్ అండర్ లా బట్ అండర్ గ్రేస్. చూద్దాం ఎందుకు, దీని ప్రూఫ్ ఏంటి, పాపమ్మ మీద ప్రభుత్వం చేయదన్నానికి ప్రూఫ్ ఏంటి? Romans 11:29 Romans 11:29 ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. ఒకసారి దేవుడు తన కృపావరం విషయంలో పిలుపు విషయంలో పశ్చాత్తాపపడడు. నువ్వు ప్రార్థన ఏదైనా అడిగావా, అది ఆయన ఇస్తానన్నాడా? తర్వాత ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆయన ఇక దివ్వరు అని అనడు. యేసుని నమ్మిన వారికి ఆయన ఒక వరం ఇచ్చాడు. ఏం వరం అది? పరిశుద్ధాత్మ అనే వరము. నీవు అనేక సార్లు పొరపాట్లు చేసావు, తీసేసుకున్నాడా? ఇంకా ఉందా? ఉంది. సో దట్ ఈస్ వితౌట్ రిపెంటెన్స్. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదా? చేయట్లేదు. యు సీ దాట్ నౌ? ఎంతమందికి అర్థమవుతుంది? ఐఎమ్ రిఫ్రెషింగ్ నౌ. ఎందుకు చెప్తున్నానంటే ఈ రెస్టరేషన్ టైంలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు బ్లెస్. నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది కావాలి జవాబు? యస్, యు గోయింగ్ టు రిసీవ్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్. అరే నా పని అయిపోయింది, ఇంకా నాకు దేవుడు నాకు ఇవ్వడు అనుకుంటున్నావేమో. నో, ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్. పిలుచుకున్నాడు దేవుడు. గాడ్ కాల్డ్ యు. వ్యాపారానికి పిలిచాడు, ఉద్యోగానికి పిలిచాడు, సేవకు పిలిచాడు, ఒక గ్రీన్గా పిలిచాడు, భార్యగా పిలిచాడు, రకరకాల పిలుపుల్లో పిలిచాడు నేను దేవుడు. పేతురు అలాగే అనుకున్నాడు. పేతురుని ఏమన్నాడు దేవుడు? బండ ఈ సంఘానికి పునాది నువ్వు అన్నాడు. 3 సార్లు తిరస్కరించిన తర్వాత పేతురు అనుకున్నాడు, నా పని అయిపోయింది. మళ్ళా యేసయ్య కనపడి, ఇదిగో 3 సార్లు అతని చేత ఒప్పించి నువ్వు బండే అని అతని పిలుపును దేవుడు స్థిరపరిచాడు. సో పేతురు చేసిన పాపం అతని మీద ప్రభుత్వం చేసిందా? అలాగని పేపరు పాపంని ఆధారం చేసుకుని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడా? అలా తీసుకునేవాడు మారు మనసు పొందలేదు. ఎస్సీదా మారు మనసు పొందిన వాళ్ళు లోపల ఎవరుంటారు? పరిశుద్ధాత్మ. అందుకే దేవుడు ఈ మాట చెప్తున్నాడు, దిస్ ఈజ్ ఫర్ హోలీ స్పిరిట్ పీపుల్. పక్కన చెప్పండి, ఈ వర్తమానము పరిశుద్ధాత్మ కలిగిన వారికి అనండి. ఎందుకు దేవుడు అలవ చేస్తున్నాడు కృపా వరములు? ఎందుకని? వై ఈజ్ గాడ్ టెల్లింగ్ పాప నువ్వు ప్రభుత్వం చేద్దాం ఎందుకు చెప్పేస్తున్నాడు? వై? నీ మీద నమ్మకం కాదు, నీలో ఉండే పరిశుద్ధాత్మ మీద నమ్మకం. అది ఎవరిది? ఆయనది. గాడ్ ట్రస్ట్ హిస్ హోలీ స్పిరిట్ ఇన్ యూ, నాట్ యూ. Talk to your neighbor and say, not you, but the Holy Spirit in you. Devudu nee gurinchi guarantee ga cheppatle, neekitte ee maata inge emunnunda? Oh, haddulu undo neeku. But because there is Holy Spirit in you, God is giving you this word. This is for Holy Spirit believers. Entha mandi parishuddhaatma kaligina varu unnaru? Yesuni nammina varandarlo evaru untaru? Parishuddhaatma. He is trusting the Holy Spirit in you. Anduke cheptunnadu, paapam ni meda prabhutvamu cheyadu. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేవు ఈ వచనాన్ని. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ వచనాన్ని నువ్వు దుర్వినియోగపరచలేవనండి. అవుదాం అనుకున్నా అవదు. అలాగే దేవుడు కూడా నువ్వు, హీ విల్ రిబ్యూక్ యూ, హీ ఈస్ ఎ గుడ్ గాడ్, ద పవర్ఫుల్ ఫాదర్ ఈస్ లివింగ్ ఇన్ యూ. పక్కన వాళ్ళు చెప్పండి, శక్తివంతమైన దేవుడిలో నివసిస్తున్నాడు అని చెప్పండి. యూ గాట్ ఎ హోలీ స్పిరిట్. ఐఎమ్ ప్రీచింగ్ నాట్ టు ద పీపుల్, ఐఎమ్ ప్రీచింగ్ ఓ టు ప్రెషియస్ పీపుల్ ఆఫ్ ద లార్డ్. హూ గాట్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ కలిగినటువంటి శక్తివంతమైన విశ్వాసులు. నువ్వు రక్తము చేత కొనబడ్డావు, ఎన్నో పనులు చేయగలవు. నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు అంటే ఏంటి? యు లవ్ జీసస్. ఈ దేవుడే నాకు ఈ సామర్థ్యం ఇచ్చాడని నమ్మవు గనక. ఎందుకు దేవుడు ఇస్తున్నావు? హిస్ ఎబిలిటీ. యూ బిలీవ్ దట్ దిస్ ఎబిలిటీ వాస్ గివెన్ టు మీ బై, దట్స్ పార్ట్ ఆఫ్ ఫెయిత్. మళ్ళా దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు. నీ పిలుపు, నీ వరాలు జీవిత కాలము ఉంటాయి. యువర్ గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ విల్ బి దేర్ ఇన్ యూ. నీలో వాగ్దానము నెరవేరి తీరుతాది. గాడ్ విల్ షిఫ్ట్ ఇట్. సో నో దిస్ సీక్రెట్, యువర్ కాల్స్, నీ పిలుపు, నీ వరాలు ఆగవు. ఇప్పుడు దాకా ఏ ప్రార్థనలు అయితే చేసి అవన్నీ వచ్చి తీరుతాయని దేవుడు చెప్పమన్నాడు. గాడ్ ఈస్ టెల్లింగ్, కౌంట్ యువర్ డేస్. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టక. నువ్వు దేని విషయమై ప్రార్థించావా? ఇల్లు కొరక,
ఉద్యోగం కొరక, దేని కొరకు ప్రార్థించావు? నీ బలహీనత పోవాలని ప్రార్థించావు కానీ పోవట్లేదా? ఆ బలహీనతను జయించి తీరుతావు. ఆ వరాలు నీ జీవితంలో నెరవేరుతాయి. నీ కోపాన్ని జయించి తీరుతావు. నీ మోహాన్ని జయించి తీరుతావు. యు విల్ వే విక్టరీ ఓవర్ యువర్ అడల్టరస్ నేచర్. ఆ త్రాగుడును తీసి పడేస్తావు. యా, యు విల్ డూ ఇట్. ఏదో ఒక పొరపాటు వల్ల అవి జరగబడడానికి లేదు. గాడ్ హస్ బీన్ టెల్లింగ్ యూ. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అన్నీ నేను సంఘంలో అబ్రహాం ఆశీర్వాదం నెరవేరుస్తాను. ఇట్స్ టైమ్. రెస్టరేషన్ ఈస్ టు గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. పక్కన చెప్పు, అబ్రహాం ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు అని. బై ఫెయిత్, నాట్ బై లా. గాడ్స్ గోయింగ్ టు గివ్ యు. ఆశీర్వాదాన్ని చూసి దారి తప్పిపోతావనా? దారి తప్పిపోయినా మళ్ళా వెంటనే నీతిమంతుడు ఏడు మారిపడినా తిరిగి లేచేటట్టు చేయడానికి గల కారణం నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. ముందుకెళ్ళిపో. ఒకరోజు నీ పడిపోవడం తగ్గుతుంది, ఒకరోజు నిలకడగా ఉంటావు. వన్ డే యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్. నువ్వు నిలబడ్డ తర్వాత అనేకులు నిలబెడతావు. అదే అంటాడు పేతుర్ని, పేతురు నువ్వు బలపడు, నువ్వు బలపడి అనేకులను బలపరచు. నవ్ యు ఆర్ వీక్. ఎంతమందికి ఇంకా పవిత్రంగా ఉండాలనిపిస్తుంది? దేవుడు ఆశీర్వాదించి నీకు నలబట్టలేస్తే అక్కడ పడితే అక్కడ కూర్చుంటావు, తెల్లబట్టలేస్తే జాగ్రత్తగా ఉంటావు. ఏదంటుకుంటుందా? ఏదైనా కూర్చు మిగిలితే తుడుచుకుంటావు పది సార్. అలాగే దేవుడిని ఆశీర్వదించి పరిశుద్ధాత్మను పెడితే దానికి తగ్గట్టు జీవించడం నేర్చుకుంటావు. గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. యు సీ దట్ నౌ? Yes, amen. Your gift of Holy Spirit will remain till the last day. ఎవరైతే ప్రార్థన చేసి ఆపేశారో, ఇంకా చేస్తున్నారో, కొంతమంది అనుమానంతో అయినా చేద్దాం అనుకుంటున్నారో, యూ విల్ టేస్ట్ ద బ్లెస్సింగ్. నువ్వు రుచి చూస్తావు ఆశీర్వాదాలు. యూ విల్ టేస్ట్ యువర్ ఆన్సర్స్ టు ప్రేయర్. నీ ప్రార్థనలకు జవాబులు చూస్తావు. కొంతమంది ప్రార్థించకుండా ఎలా వచ్చింది అనుకుంటావు, ఎందుకంటే ఆయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే. Somebody will encounter more than you ask and pray. The Lord is going to hit you. పక్కన చెప్పు, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఓవర్టేక్ యూ అని చెప్పండి. దేవుడిని అధికమిస్తాడు అని చెప్పండి. God gives you more. He's going to overtake your losses. He is going to overtake your mistakes. నీ నష్టాలను గొప్పగా అధికమిస్తాడు ఆయన. ఇక ఫ్యూచర్లో నష్టాలు రాకుండా కూడా కవర్ చేస్తాడు. కానీ మనకి పెద్ద పెద్ద సామర్థ్యం లేకపోవచ్చు, కానీ దేవుడికి సామర్థ్యం, సృష్టికర్త కాబట్టి ఆయన ఏ విషయంలో అయినా చేయగలడు. గలతీయులు 3 మొదటి నుంచి చదువుతాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. చూడండి, ఇక్కడ గలతీయులు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు భ్రమ పెట్టాడు? అక్కడ ఇద్దరు బోధకుల్ని మందలిస్తున్నాడు. ఏ బోధకుడు చెప్పాడు మీకు ఇలాగా, ఎందుకు ఇలాగ అయిపోయారు మీరు అని ఇంతకు ముందు వచ్చినటువంటి బోధకుల విషయమై వాళ్ళని మందలిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దారి తప్పిపోయారండి. ఎక్కడ తప్పిపోయారు చెప్తున్నాడు, చూద్దాం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినిట వలన పొందితిరా? నేను వచ్చి మీకు విశ్వాస వాక్యం బోధించాను, మీకు వరాలు వచ్చాయి, అద్భుతాలు చేస్తున్నారు, బ్లెస్ అయిపోయారు. ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం పాటించే బోధలోకి ఎలా వెళ్ళిపోయారు? పోనీ తప్ప, అది తప్ప, అది 100% కరెక్ట్. ధర్మశాస్త్రం పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఎంత శక్తివంతమైందంటే రోమిల్లో ఉంటుంది, 3 చదువుకోండి తర్వాత. ఇది మాత్రమే, ఎందుకంటే యేసు ప్రభువు వచ్చేసారు కదా, నేను మూల్యం చెల్లించేశాను, ఇప్పుడు హ్యాంగ్ ఆత్మనే పెట్టేశాను నేను. ఈ ఆత్మ ద్వారా మీరు ఈ వరాలను వాడుకుంటూ ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ పరిశుద్ధపరచబడండి. ఇది చేస్తేనే వస్తుంది అనే కాన్సెప్ట్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఇది మాత్రమే మీ వలన నేను తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినట వలన? మీరేదైనా పరిశుద్ధంగా ఉండి ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్మ వచ్చిందా? యేసు నమ్మితే వచ్చిందా పరిశుద్ధాత్మ మీకు? మరి ఎందుకు మళ్ళీ అలా వెళ్ళిపోతున్నారు? He is now telling them. అంటే ఇంత గొప్ప ఆత్మ రావాలంటే కామన్ కాదు, దీనికి చాలా ఉండాలి. ఇది అది చేయండి, ఇది చేయండి అని చెప్తున్నారు అక్కడ. యు బిలీవ్ ఇన్ జీసస్ అండ్ యు గాట్ ద హోలీ స్పిరిట్. ఆయన అంత పెద్ద మూల్యము చెల్లించాడు సిలువలో, మన పాపాలను ఆయన భరించాడు. చూద్దాం. మీరు ఇంత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? అంటే ఈ యాత్ర అంతట్లో దేవుడిని ఎలా చూస్తున్నాడు? యోబుని ఇంత గొప్ప ఘోరము యోబు జీవితంలో జరగక ముందు దేవుడు యోబుని అపవాదిని పిలిచి ఏమన్నాడు? నా నీతిమంతుడు బహుప్రియుడైన యోబు, నీలో బలహీనతలున్న అలాగే అంటున్నాడు. ఎందుకు? నిన్ను తుదకు శుద్ధీకరించి ఘనపరిచి నిన్ను పర్లోకానికి తీసుకెళ్తాడు ఆయన. టాక్ టు నెబరండ్ సే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పక్కన చెప్పండి, నీ జీవితము పరిశుద్ధాత్మ ఉంది కనుక ఘనముగా ముగుస్తుంది అని చెప్పండి. ఇప్పుడు అవమానకరంగా ఉందేమో, తేడాగా ఉందేమో, కంప్లీట్ అబ్నార్మల్గా ఉందేమో, పరిశుద్ధాత్మడికి ఎంత శక్తి ఉందంటే
లాస్ట్లో యేసు ప్రభు వారు ఒక కేక వేస్తే సమాధులన్నీ లేచిపోతాయంట. అంత శక్తి పెట్టుకుని నీ 20, 30, 40, 50 సంవత్సరాల జీవితాన్ని బాగు చేయడం ఆయనకు ఒక సెకండ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్. పరిశుద్ధాత్మను కలిగిన విశ్వాసులందరికీ ఘనమైన ముగింపు కలుగునుగాక. ఐ డోంట్ నో హౌ యు ఆర్, హౌ బ్యాడ్ యు ఆర్, ఎంత ఆలస్యం అవుతుందో నాకు తెలియదు. మీరెంత వైకులు అవుతారా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పూర్ణులగుతురా. ఏం చేయాలా? విశ్వాసం పడిపోతే ఎందుకు పడిపోయావు? లేకు, ఎక్కడ పొరపాటు జరిగింది? ఆత్మ నడకలో పొరపాటు జరిగింది. ఆత్మలో బలపడు అని ముందుకు నెట్టేయాలి, తప్పితే చేయకూడదు. ఎంతమందికి అర్థమైంది? చదువు. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? ఇంత కష్టపడి కృపావాక్యాన్ని బోధిస్తే వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినట వలన చేయించుచున్నాడు. చాలా మంది ఇంట్లో ప్రార్థిస్తారు, అద్భుతాలు చేస్తారు, భర్తను బాగు చేస్తారు, పిల్లల్ని బాగు చేస్తారు, అన్ని అద్భుతాలు చేస్తారు. సడన్గా ఏదో పడిపోయిన తర్వాత అన్నీ మానేస్తారు. ఎందుకు? శరీరంలో పడిపోయాను కదా అని. ఏం చేయలేరు, అలా ఉండిపోతారు అంతే. నీ వేసిన నమ్మవా, నీలో ఆ సామర్థ్యం ఉంది. నీలో ఉండే ఇరుకును విశాలంగా చేసుకోవచ్చు, పాడైపోయిన ప్రతిదీ తిరిగి కట్టుకోవచ్చు, జయించలేని దాన్ని జయించవచ్చు. యు కెన్ కమాండ్ ఇట్, షిఫ్ట్ యువర్ సీజన్స్. Somebody is shifting their seasons today. ఆత్మను మీకు అనుగ్రహించి దేవుడు మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన. చదువు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. రాజు చంపేస్తాడని భయాన్ని జయించిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడా? ముందే నమ్మాడు. ఇక దేవుణ్ణి ఆశీర్వదించడం హగర్తో పొరపాటు చేసిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడా? కానీ ఈ యాత్ర అంతట్లో అబ్రహాముని ఎలా చూశాడు? నీతిమంతుడిగా చూశాడు. వా, ఈ మధ్యలో నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తే, పొరపాటు చేసిన తర్వాత ప్రార్థన చేస్తే నేను నీతిమంతుడు ప్రార్థనగానే చూస్తాడు నీ ప్రార్థన. ఈ గ్యాప్లో చాలా బెనిఫిట్స్ కోల్పోతున్నారు మీరు. అబ్రహాం ఆశీర్వాదం పొందుకొందురుగాక. ఎన్ని రంగాలు అబ్రహాం ఆశీర్దించబడ్డాడు? అన్ని రంగాల్లో. ఏ రంగమో తెలియదు, విద్యా రంగమా, వివాహమా, పిల్లల, భర్త, భార్య, అప్పుల, ఆర్థికమా, గుణాల, పరిశుద్ధత, నీత, ఎందులో కొదువు ఉంది? ఆ కొదువును జయించుదువుగాక. గాడ్ ఇస్ సీయింగ్ యూ ద సేమ్. యు నీడ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. చదువు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నారు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అబ్రహామా, నువ్వు ముందు ఆశీర్వాదం పొందుకుంటే నీ ద్వారా భూలోకం అంతా బ్లెస్ అవుతుంది. లోకం ఎలా బ్లెస్ అవుతుంది? సంగమా, దేవుడు నువ్వు బ్లెస్ అయితే ఇక్కడే నువ్వు గిలగిల కొట్టుకుంటుంటే ఎలాగా? నువ్వు త్వరగా బ్లెస్ అయ్యి లోకాన్ని బ్లెస్ చెయ్యి. ఇప్పుడు దాకా ఆపుతున్న ఆశీర్వాదాలు ఆగకుండా నిన్ను అధికమించి ఈ లోకమును ఆశీర్వదించునుగాక. నువ్వు బ్లెస్ అవ్వాలి, నీ బంధువులు బ్లెస్ అవ్వాలి, అందరూ త్వరగా త్వరగా బ్లెస్ అవ్వాలి. ఇప్పుడు బ్లెస్ అవుతావు, ధర్మశాస్త్ర క్రియలకి పోతావు. అక్కడ మోయాబు స్త్రీ వైపు డైవర్ట్ చేస్తే ఇక్కడ ధర్మశాస్త్రం వైపు డైవర్ట్ చేస్తుంది. ఇంతమందికి అర్థమైంది. యూ సీ దట్ నౌ? యు థింకింగ్ నేను వర్ది కాదు, ఇంకా టైం, ఇంకా ఏదో చేయాలనుకుంటున్నావు? నో, జస్ట్ డిమాండ్ యువర్ టైం టు రిసీవ్ ద బ్లెస్సింగ్ హ్యాస్ కమ్. మీరు ఊహించని ఆశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని నింపుతాడు. దిస్ ఈజ్ వాట్ జీసస్ కెన్ టు గివ్ యూ, లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఇది ఆత్మ ద్వారా సంబంధమైంది. క్యారీ ఆన్. విశ్వాస మూలముగా అన్యజనులకు నీతిమంతులుగా తీర్చునని లేఖము ముందుగా చూచినందు అన్యజనులందరూ ఆశీర్వదించబడదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. విశ్వాసం అనండి. అందుకే నువ్వు లాజిక్తో నువ్వు పిహెచ్డి చేసి వాక్యం చెప్దాం అనుకున్నావా? నువ్వు చదువురాను దేవుడు అంటాడు. అమ్మయ్యా దా, నువ్వే నువ్వు కొంచెం నా మాట వింటావు అంటాడు. నువ్వు జ్ఞాని కష్టం. అందుకే మోషే 40 ఏళ్ళు తిప్పాడు దేవుడు. 40 ఏళ్ళు. ఎందుకు? మనోడు ఇంటెలిజెంట్, చక్కగా మాట్లాడతాడు, స్మార్ట్, మ్యాప్ అన్నీ తెలుసు, ఫుల్, చాలా పవర్ఫుల్. అందుకే 45 సంవత్సరాలు ఏం చేశాడు? గొర్రెలు కాశీ కాశీ కాశీ, మాట రావట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న కర్రెత్తే కప్పలు వస్తాయి. కర్రెత్తి కప్పలు ఎలా వస్తాయి? కర్రెత్తి కప్పలు కర్రెత్తి సముద్రం విడిపోద్ది అంటే ఏమి విడిపోతుంది? సముద్రం ఎలా విడుతుంది? నేను చూస్తున్నాను 80 ఏళ్ళ నుంచి అలాగే ఉంది.
అందుకే దేవుడు మొత్తం సిస్టమ్ అంతా డౌన్ చేసేసి ఇప్పుడు ఎత్తాడు విడిపోయాడు. అందుకే నన్ను ఇమీడియట్గా వాడుకోలేదు దేవుడు. కమ్ ఆన్, ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ ద లా ఆర్ అండర్ ఎ కర్స్, అండ్ ఇదేంటిది, ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులు శాపమునకు లోనై ఉన్నారా? ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వాయబడిన విధులన్నీ ఇవి చేయుట యందు నిలుకడుగా ఉండని ప్రతివాడు ఎవరంట? ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలుకడుగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నారు. ఎనీ టైం ఒక పొరపాటు చేసావా మాత్రం పోయింది, ఇక్కడ అలా కాదు. నువ్వు పొరపాటు చేసి తిరిగి లేసావా, పొరపాటు చేసిన తిరిగి 10 సార్లు పడి లేచిన నీ నీతి అలాగే ఉంటుంది. జీర్ణించుకోగలుగుతున్నారా? ఇంత కృపణ జీర్ణించుకోగలమా అని అడగండి పక్కన. యూ కెనాట్ డైజెస్ట్ సంథింగ్స్. హూ విల్ బిలీవ్ గాడ్ ఈస్ సో గుడ్ సో పవర్ఫుల్? సంబడీ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ ద బ్లెస్సింగ్స్. మీ బలహీనతలను జయించి తీరుతారు. యూ విల్ ఓవర్టేక్. ఈ తాత ముత్తాతల నుంచి ఉండేటువంటి శోధనలను, బలహీనలను, కోపాలని, మోహాలని, అవునా, షుగర్లని, బీపీలని, థైరాయిడ్ని, టీబీలను, క్యాన్సర్లను జయించి సమృద్ధికర జీవముతో జీవించుదురుగాక. నజరేయుడైన యేసయ్యా, యెహోవా రాఫా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. తల నుంచి అరికాలు వరకు ఎన్ని సంవత్సరాల నుంచి బాధ ఉన్నా నేను సర్వశక్తి గల దేవుడు, ఐఎమ్ ద ఆల్మైటీ గాడ్, యు హీల్డ్ హిమ్ మై లార్డ్. ఈరోజు ఎటువంటి వ్యాధి అయినా మీరు వారిని ముట్టి స్వస్థపరచండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, కిడ్నీ వ్యాధి, లివర్ వ్యాధి, గాల్ బ్యాడర్, నిద్రలేమి, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్, పైల్స్, ట్యూమర్స్, క్యాన్సర్, ఎయిడ్స్, అయ్యా నడుము నొప్పి, ఎముకల నొప్పి, ఎటువంటి వ్యాధి అయినా వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచండి నాయన. మరి అన్ని విషయాల్లో అయ్యా నీవు ఆర్థికంగా ఆశీర్వదించి ఆరోగ్యముతో ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి వారిని ఆశీర్వదించండి అయ్యా. అన్ని విషయాల్లో ఎవరికైతే ఇంకా అప్పులున్నాయో అప్పులను తీసివేయండి, సమృద్ధిని దయచేయండి. అబ్రహాము యొక్క ఆశీర్వాదం వారి విశ్వాసంలో ఉన్నారు గనక అయ్యా నీ యొక్క ఆశీర్వాదము సంపూర్ణముగా అధిగమించే కృప వారికి దయచేయమని నజరేయుడైన యేసు అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.